రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందడం ఇష్టం లేకనే ప్రతిపక్ష తెదేపాన్ని విధాల అవరోధం కలిగిస్తుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక 65వ వార్డు వికాస్ నగర్ రాజీవ్ ఇండోర్ స్టేడియం వార్డులోని లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. వార్డు వైఎస్ ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరత్నాలను పేదలందరికీ చేరవేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని అన్నారు. పట్టాలు తప్పి కార్యక్రమం పండగ వీరందరూ కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఇతర జిల్లాల నుంచి ఇతర మండలాల నుంచి వచ్చిన ఎక్కువ మంది కూడా ఉన్నారు. వాళ్ళందరికీ అక్కడ వ్యవసాయం మీద గిట్టుబాటు కాక పని దొరక ఆర్థిక ఇబ్బందులు లోనై ఇండస్ట్రియల్ ఏరియాలో అక్కడికి వస్తే ఏ కాంట్రాక్టర్ అయినా కూలి పని దొరుకుతుంది, కాంట్రాక్ట్ లేకుండా దొరుకుతుంది అనే ఉద్దేశంతో సుమారు 40 సంవత్సరాలు వీరందరూ కూడా వచ్చి స్థిరపడ్డారు. ఈ 40 సంవత్సరాలు బట్టి అంటే ఇంటర్లోనే ఎక్కువ మంది ఉన్నారు. మీకు సంపాదన 15,000 అయితే అందులో 5,000 రూపాయలు ఇంటర్ ఒక 5,000 రూపాయలు పిల్లలు చదువుకి ఒక 5,000 రూపాయలు ఇండస్ట్రీ చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మంచిగా ఎదగాలని మరి మీ అందరినీ కూడా మంచి ఒక పథకాల్లో భాగస్వామ్యం చేసేదానికి లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా మరి టెక్నికల్ ఇష్యూస్ కొన్ని వలన కొంతమందికి రాలేకపోవచ్చు. దానివల్ల మీరందరూ ఏమీ బాధపడవలసింది అపోహ